దెబ్బతీశారని హుజ్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం హుజ్నాబాద్ నియోజకవర్గంలోని చిగురు మామిడిలో హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ రాష్ట్రంలోని గురుకుల రెసిడెన్షియల్ వసతి గృహాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు ఆయన. గురుకుల పాఠశాలల విషయంలో ఈటల రాజేందర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పౌర వసతుల శాఖ మంత్రిగా పనిచేసి ఇలాంటి మాటలు మాట్లాడడం బాధాకరమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 1000 గురుకుల పాఠశాలలు 24 గంటల ఉచిత కరెంట్ రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి పథకాలు ఉన్నాయే ఈటల రాజేందర్ చెప్పారని డిమాండ్ చేశారు. మరి చెడు ప్రచారం చేయడం దాని ఉద్దేశం ఏంటి? కేవలం పార్టీ మారినందుకు బీజేపీకి పోయినందుకే చెడు ప్రచారం చేస్తుంటారు. వారు ఫైనాన్స్ మినిస్టర్ లెక్క ఉన్నప్పుడు వారు సివిల్ సప్లై మినిస్టర్ లెక్క కూడా ఉంది. వారు సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పుడు ఈ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా రిజర్వేషన్ స్కూల్స్ ప్రారంభమైనాయి. అప్పుడే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా అందరికీ సన్న బియ్యం పెట్టాలని చెప్పిన సన్న బియ్యమే విద్యార్థులకు పెట్టాలి అని చెప్పిన విషయం కూడా ఆ రోజు ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు వారు చెప్పినట్టే సన్న బియ్యము అన్ని రకాల స్టూడెంట్స్ కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇంతగనం వచ్చి ఇక్కడ హుజూరాబాద్లో కూడా మాట్లాడినారు, మరి హుజూరాబాద్లో కూడా ఉన్న రెసిడెన్షియల్ కాలేజ్ సంగతి ఏంటి, స్కూల్ సంగతి ఏంటి? అవెందుకు ప్రైవేట్ బిల్డింగ్స్లో కూడా నడుస్తున్నాయి? మీరు ఫైనాన్స్ మినిస్టర్ లెక్క ఉండి కూడా మీరు ఎందుకు బిల్డింగ్ కట్టారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తుంది వారు. అదే కాకుండా సైదాపూర్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ కూడా హుజూరాబాద్కే మార్చుకొని బీజీ రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ మళ్ళీ అది కూడా ఒక ప్రైవేట్ కాలేజ్ లోపలనే మీరు నడిపిస్తున్నారు, మరి అందరూ అది ఎందుకు చేయవలసి వస్తుందని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కేవలం ఒక పూట ఏదో జరిగింది అని చెప్పి ఏదో అయింది అని చెప్పి దాన్ని ఏదో రాద్దాంతం చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారినే ఏకంగా అందరిని కూడా మాట్లాడితే మరి మీరు ఈటల రాజేందర్ గారు మీరు ఇదివరకు చేసిన కార్యక్రమంలో కూడా దాంట్లో